नमस्ते मित्रुरा नेनु मी कोशिक श्रीनिवासराव कुर्म माट्लाडुतुन्ना तेलंगाणा राष्ट्र कुर्म संघं उपाध्यक्षुनि श्रीशैलं वीरप्प स्वामी संघं चेयरमैन गा ना अभिप्रायालु मीकु तेलियजेस्तुन्ना ना अभिप्रायाले कादु मनंदर अभिप्रायालु तेलियजेस्तुन्ना ओ तेलंगाणा राष्ट्रंलो ओक कुलंलो गानी ओक सोसैटी गानी संघानि गानी अध्यक्षुडिगा एन्नुकुन्नां एंदुकु एन्नुकुंटां मन तेलंगाणा राष्ट्र कुर्मल अभिप्रायालु मनकु कावाल्सिन रावाल्सिन పదవులు సాధక బాధకాలు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనం ఒక అధ్యక్షుని ఒక నాయకుని ఎన్నుకుంటాం. ఎన్నుకునే క్రమంలో మన గొంతును ప్రభుత్వానికి వినిపించాల్సిన బాధ్యత అధ్యక్షునిగా అధ్యక్షుడికి ఉంటుంది. మరి ఆ అధ్యక్షుడు ఎంతవరకు సక్సీడ్ అయిందని అందరూ గమనిస్తున్నారు. 33 జిల్లాల్లో కుర్మ కుల నాయకులు కుర్మ కులజులు అందరూ గమనిస్తున్నారు, ఖండిస్తూ ఉన్నారు. 18 నుంచి కుర్మ సంఘం అధ్యక్షుడిగా ఉండి సాధించింది ఏందా అంటే ఒక ఎమ్మెల్సీ 10 వచ్చింది. అది కూడా ఏంది, కుర్మల ఓట్ల పుణ్యాన ఒకటి ఎమ్మెల్సీ 10 వచ్చింది. మనం కూడా సంతోషపడ్డాం అందరం, అయ్యో మా కుర్మలకు ఎమ్మెల్సీ 10 వచ్చింది, నామినేట్ 10 వచ్చింది, మా కులం ఓట్లు చూసి ఇచ్చిండు కేసీఆర్ అని మనం కూడా సంఘం గుద్దుకున్నాం, భుజాలు ఎగిరేసుకున్నాం, సంతోషం. దాని తర్వాత జరిగింది ఏంది, మన ఆయన ఎమ్మెల్సీగా మన పక్షాన మన అధ్యక్షుడుగా కుర్మల నేతగా ముందు వరుసలో ఉండి మనకు కావాల్సిన డిమాండ్లు ఏంది, మనకు రావాల్సిన పథకాలు ఏంది, మనకు రావాల్సిన పదవులు ఏంది, మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాం, మనం ఎక్కడ మోసపోయినాం గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో మనం ఏం సాధించుకోవాలి అనే క్రమంలో మన గొంతు వినిపించకుండా తనకు కావాల్సిన పనులు చేసుకుంటూ నేను ఏదో చేసిన ఏదో సాధించాలని గప్పలు కొట్టుకుంటూనే ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నాం మన అధ్యక్షుడు. నేనేమంటున్నా, ఎమ్మెల్సీ వచ్చినాక 40 లక్షల కుర్మల ప్రతినిధిగా మా కులంలో నామినేట్ పదవులు ఎందుకు ఇస్తలేవు, మేము ఎంతమంది ఉన్నాం, మాకు రావాల్సిన ఎమ్మెల్సీ పదవులు ఎందుకు ఇస్తలేవు, మేము ఎంతమంది ఉన్నాం, మా వాటా ఎంత, జనాభా తమాషా ప్రకారం మాకు ఎందుకు రావాల్సిన ఎందుకు ఇస్తలేవు, లోపమేంది, అక్కడ మా లోపమా, లేకపోతే ప్రభుత్వం మా మీద వివక్ష చూపిస్తుందా అని, నువ్వు ఎందుకు వివక్ష ఎందుకు చూపిస్తున్నాను, ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేవని నేను కుర్మ సంఘం అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే రాష్ట్రం సాధించకముందు నష్టపోయినాం, గుర్తింపు లేకుండా రాష్ట్రం వచ్చినా కూడా మనం నష్టపోయినాం, ఇంకా అదే అట్టడుగు స్థానంలో ఉన్నాం. జనాభా ప్రకారంగా చూస్తున్నాము 2వ స్థానంలో ఉన్నాం రాష్ట్రంలో, రాజకీయ పదవుల పరంగా చూస్తే పథకాల పరంగా చూస్తే అట్టడుగు స్థానంలో ఉన్నాం. ఎందుకు జరుగుతుంది ఇదంతా, ఈ నష్టం ఎవరి వల్ల జరుగుతుంది? అధ్యక్షుడు అంటూ సరిగ్గా లేనందుకే మనకు రాజకీయంగా రావాల్సిన పదవులు వస్తలేవు, పథకాలు వస్తలేవు, మనకు రావాల్సిన స్కీములు కూడా వస్తలేవు. వేరే కులాలకు 10-10 లక్షలు మంచి పెడుతున్నారు, మన కుర్మలకు ఎందుకు వస్తలేరని ఎందుకు అడగద్దు, ఎందుకు అడగద్దు, అడగాల్సిన బాధ్యత ఉంది కదా కుర్మ సంఘం అధ్యక్షుడిగా, ఎందుకు అడగలేవని నేను ప్రశ్నిస్తున్నా. వేరే వాళ్ళకు నిన్న గౌడ్లకు 5 లక్షల రూపాయలు చెట్టు మీదకి వెళ్ళి పడిపోతే 5 లక్షల బీమా అంటున్నాం. మా కుర్మ గొర్రెలు కాపర్లు గొర్రెలు కాసుకుంటే టక్కర్లే చచ్చిపోయారు, గొర్రెలు చచ్చిపోతున్నాయి, బీగలు చచ్చిపోతున్నాయి, వాళ్ళకి బీమా ఎందుకు ఇస్తారు? మాకు 25% కట్టించుకొని నువ్వు గొర్రెలు పంచడంలో నీ మదనమేంది, ఉచితంగా ఇవ్వాలి మాకు. మాకు కూడా ప్రతి గొర్రెల కాపర్కు 10 లక్షల రూపాయలు కుర్మ బంధు అనే స్కీమ్ పెట్టి కుర్మలకి మేము గొర్రెలన్నా కాసుకుంటాం, లేదంటే మాకు ఉపాధి ఏదన్నా మేము చేసుకుంటాం, మా మీద ఎందుకు వివక్ష చూపిస్తున్నామని కేసీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మా అధ్యక్షుడు ఎట్లయినా అడగలేడు, ఆయనకు నోట్ల నాలుక లేదు, నరం లేదు, ఆయనకు పదవి అనగానే ఆయనకు ఆయన ఇంటి మనిషి లెక్క, ఆయన కాపల మనిషి లెక్క బానిస అయ్యి ఆయన బతుకుతుండు తప్పిస్తే ఆయన సొంత స్వార్థ పూరిత పనులకే పరిమితమైన కులం అధ్యక్షుడు. మా కుర్మ కులకు ఏమాత్రం న్యాయం చేయలేని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కాబట్టి రాబోయే కాలంలో కుర్మలందరూ అందరినీ కలుపుకోబోయి అందరికీ కావలసిన పథకాలు ఏంది, పదవులు ఏంది, ప్రభుత్వాన్ని నిలదీసి సాధించే నాయకుడిని ఎన్నుకోవాలనే క్రమంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆ సమయం కూడా త్వరలో ఆసన్నమైంది కాబట్టి అందరూ కూడా ఆ క్రమంలో నిలదీయనికే మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. జై కుర్మ, జై వీరప్ప.